పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజిద్దామని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళిలు అన్నారు. గజ్వేల్లోని సీఎం మినీ క్యాంప్ ఆఫీస్ ఆవరణలో సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతులను మరియు మట్టి గణపతుల ప్రాశస్యం తెలిపే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం రసాయనాలు రంగులు లేని మట్టి గణపతులను పూజించాలని, ప్రజల్లో చైతన్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దేశబోయిన నరసింహులు, మున్సిపల్ కౌన్సిలర్ ఎంఏ రహీం, ఉప్పలమెట్టయ్య రజిత, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, గుంటూరు రాజు, గడిహారం స్వామి చారి, సంస్థ ప్రతినిధులు మంతురు నాగరాజు గౌడ్, నర్సొల్ల గణేష్, పిట్ల నరేష్, నరసింహులు గౌడ్, గుంటుపల్లి కుమార్, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేవదేవుడు ఆదిదేవుడైనటువంటి వినాయకుడి ప్రతిమలు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. ఈ సమయంలో అంతటా చెరువులు కుంటలు నిండి ఉన్నటువంటి చెరువులను శుద్ధి చేయడము మరియు అందరిలో భక్తి భావన పెంచడము, అందరిలో ఐక్యత పెంచేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ పండుగ మొదటగా మట్టి గణపతులతో ప్రారంభమైనప్పటికీ రాను రాను రంగుల గణపతులు ఎంటరై పర్యావరణాన్ని హాని చేస్తున్న దృష్ట్యా మనమందరం కూడా మట్టి గణపతులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దశ లోపల అందరం కూడా ప్రయత్నం చేసి ఈ మట్టి గణపతులు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలి. ఎందుకోసం అంటే ఈ చెరువు లోపల గనక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులను వేసినట్టుంటే ఆ వేయబడినటువంటి గణపతులు కొన్ని సంవత్సరాల పాటు భూమిలో కరగవు. కరగకపోగా ఆ కరిగేయని రోజులు దాని నుండి విష పదార్థాలు వెదజిమ్ముతూ ఉంటాయి.